राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని విశాఖ జిల్లా అనకాపల్లిలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి అని అన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఎన్నో మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దారన్నారు. రెండవ విడతలో అందించే మొత్తంలో 1000 రూపాయలు పాఠశాల అకౌంట్ కి చేరి పాఠశాల పరిశుభ్రతకు వినియోగించడం జరుగుతుందన్నారు. అనంతరం సరస్వతీదేవి పూజ నిర్వహించి గాంధీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ సత్యవతి, గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలత తదితర మహిళలు భోగిమంట చుట్టూ తిరిగి పాటలు పాడారు. అనకాపల్లి పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గొర్లి సూరిబాబు, కొణతాల మురళి, కార్పొరేట్ అభ్యర్థులు జాజుల రమేష్, పలక రవి, కొణతాల భాస్కర్రావు, పీల రాంబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు, ఉగిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేట్ అభ్యర్థులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకి, సోదరిమణులకి, మీడియా సోదరులకు, పత్రికా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా నా ఆశీస్సు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఉన్నతమైనటువంటి విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని 2014 ఎన్నికల ముందు ఎన్నికల హామీగా చెప్పినటువంటి మాట. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నవరత్నాల్లో భాగమైనటువంటి అమ్మఒడి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎన్నికల హామీగా చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 85 లక్షల మంది పిల్లలకు ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళని చదివించేటువంటి బాధ్యత ఇంట్లో ఆ తల్లి తీసుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లికి నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, గత సంవత్సరం 2020 జనవరి 9వ తారీఖున ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మొదటి విడతగా దాదాపు 42 లక్షల మంది తల్లులకి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేసి అతిశయోక్తి లేదు. ఈరోజు అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అమ్మఒడి పథకాన్ని మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా అమలు చేయాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ముందడుగు వేస్తూ ఉన్నారనేటువంటిది అనేక సర్వేలో మనం చూస్తూ ఉన్నాం, అనేక పత్రికల్లో కూడా మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు కేవలం పిల్లలకి అమ్మఒడి పథకం ద్వారా తల్లిదండ్రులకు డబ్బులు జమ చేయడమే కాదు, గతంలో మీరు చూసుంటారు, గత సంవత్సరం ఈ పాఠశాలకు మీరు వచ్చినప్పుడు మీ పిల్లలు చదువుతున్నటువంటి ఈ పాఠశాల తాలూకు వాతావరణం ఏ రకంగా ఉందో ఈరోజు సంవత్సరకాలం గడిచిన తర్వాత ఈరోజు ఈ పాఠశాల తాలూకు వాతావరణం ఏ రకంగా ఉందో అనేటువంటిది ఆ వ్యత్యాసం మాటల్లో చెప్పినటువంటిది కాదు, మీ కళ్ళు కనబడినటువంటి విధంగా ఆ తాలూకా మార్పుని ఈరోజు మన పాఠశాలకు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాం. దాదాపు 65 లక్షల రూపాయలు వెచ్చించి ఈ పాఠశాలను బాగు చేయాలి, పాఠశాలకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఖర్చు చేసి ఈరోజు ఈ వాతావరణాన్ని ఈరోజు ఈ పాఠశాలకు తీసుకుని వచ్చాం. గతంలో అందులోని ఇది గర్ల్స్ హై స్కూల్, ఈ పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి బాత్రూమ్స్ ఏ రకంగా ఉండేవో, గతంలో ఏ రకంగా ఉండేవో, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది అది కూడా మీకు కళ్ళకు కనబడతాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని, ఆడపిల్లల్ని చదివిస్తే వారికి చదివించేటువంటి తనతో పాటు సదుపాయాలు సరైనటువంటి ఉన్నాయా లేదా, ఏదన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితులు ఉండేటువంటి సందర్భాలు గత సంవత్సర కాలం క్రితం మనం చూసాం. కానీ ఈరోజు 5-స్టార్ హోటల్స్లో ఏ రకమైనటువంటి టాయిలెట్స్ ఉన్నాయో ఆ రకమైనటువంటి టాయిలెట్స్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఆ రకమైనటువంటి సదుపాయాలు కల్పించి వారికి ఒక మంచి వాతావరణంలో చదువు చెప్పాలనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా తపన పడ్డారో ఆ రకమైనటువంటి దానికి ఈరోజు కార్యారూపం దాల్చినటువంటి సందర్భాలు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో దాదాపు 45 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. మొదటి విడతగా దాదాపు 15,000 పాఠశాలకు ఈ ఒక్క సంవత్సరంలో నాడు నేడు కార్యక్రమం కింద దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి సందర్భాన్ని